ఇక కట్టుకున్నడే కాలయముడిలా భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నాంపల్లికి చెందిన వెంకటేష్, శంకర్ మండలం అత్తప్పగూడకు చెందిన సుజాత 4 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిగా ఉంటున్నారు. భర్త వెంకటేష్పై భార్య సుజాత వికారాబాద్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న వెంకటేష్ సుజాత పనిచేస్తున్న లేడీస్ కార్నర్కు వెళ్లి గొడవ పడ్డారు. మాట పెరగడంతో భార్యపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. తీవ్ర గాయాలైన సుజాతను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అదే చెప్తున్నా సార్, అక్కడ వచ్చిండు, రూమ్ చూసిండు అతను, చూసి ఇప్పుడు కూడా షాప్ వచ్చి రూమ్ రమ్మని చెప్పిండు 10 నిమిషాలు. అయితే నేను పర్సనల్ గా మాత్రం ఏం మాట్లాడను. ఇప్పుడు దాడి ఎట్లా చేసిండు? దాడి అంటే కూర్చున్నాను సార్, ఇట్లా ఆర్గ్యుమెంట్ చేసిండు. నేను ఒప్పుకోలేను, అతను ఎంత చెప్పి నేను ఒప్పుకోలేను. ఒక సంవత్సరం వచ్చి మీ మీద దాడి ఎట్లా చేసిండు? చాకు తీసుకొని దాడి చేసిండు సార్. అయితే మా ఓనర్ కూడా కౌంటర్ దగ్గర కూర్చుండు, అయితే వాటర్ తాగడానికి లోపలికి వెళ్ళిండు. వెళ్ళేసరికి అతను వెళ్ళి చూసి చాకు తీసుకొని దాడి చేసిండు సార్. ఎక్కడ పడితే అక్కడ కొట్టేసి. ఇక కట్టుకున్నడే కాలయముడిలా భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నాంపల్లికి చెందిన వెంకటేష్, శంకర్ మండలం అత్తప్పగూడకు చెందిన సుజాత 4 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిగా ఉంటున్నారు. భర్త వెంకటేష్పై భార్య సుజాత వికారాబాద్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక విషయం తెలుసుకున్న వెంకటేష్ సుజాత పనిచేస్తున్న లేడీస్ కార్నర్కు వెళ్లి గొడవపడ్డాడు. మాట పెరగడంతో భార్యపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఇక తీవ్ర గాయాలైన సుజాతను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ముఖ్యంగా చూడొచ్చు వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రంజిత్, ఏదైతే వికారాబాద్ జిల్లా శంకరపల్లి మండలంలో నిన్న రాత్రి ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఈ హైదరాబాద్ నాంపల్లికి చెందిన వెంకటేష్, శంకరపల్లి మండలం అంతప్పగూడకు చెందిన సుజాత 4 సంవత్సరాల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కుటుంబ కలహాలు, ఆ తర్వాత వీరిద్దరి మధ్యలో మనస్పర్ధలు రావడంతో భర్త నుంచి ఆమె దూరంగా ఉంటూ శంకరపల్లిలోని తన తల్లి గారింటికి వెళ్ళింది. ఆ తర్వాత అంటే ఖాళీగా ఉండలేని పరిస్థితుల్లో ఆమెని కుటుంబ సభ్యులు, వాళ్ళ తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక బట్టల షోరూమ్ లో ఆమె పనిచేయడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె శంకరపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, పోలీసులు కూడా అతని పైన వరకట్న వేధింపుల కింద కేసు కూడా నమోదు చేశారు. అప్పటి నుంచి అతను వెంకటేష్ పోలీసులు అతని కోసం గాలిస్తున్న ఈ క్రమంలోనే వెంకటేష్ నిన్న మాట్లాడాలని చెప్పేసి భార్య దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న క్రమంలో అప్పటికే వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెతో దిగిచెక్కినారేట. దాదాపు 6 సార్లు ఆమెతో కత్తితో పొడిచి పారిపోవడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన షాప్లో పనిచేస్తున్న సిబ్బంది అతన్ని పట్టుకునాలని ప్రయత్నించినా అప్పటికే అతను పారిపోయాడు. బాధితురాలని స్థానికంగా ఉన్న ఒక ఆసుపత్రికి తరలిస్తే అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో ప్రస్తుతం హైదరాబాద్ ఆసుపత్రికి, హైదరాబాద్ ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కూడా వెంకటేష్ పైన కేసు నమోదు చేసి అతని కోసం పాలించడం జరుగుతుంది. థ్యాంక్ యూ కృష్ణ.